हलो अंडी नमस्ते वेलकम बैक टू वर्षितास किचन नेनु मी शैलजा ई रोज मनमु मन इंट्लो इडली पिंडि गानी दोश पिंडि गानी एमी रेडीगा लेनप्पुडु एंतो फास्टगा गोधुम पिंडि तोटी मनम दोशल्नि एला तयारु चेसुकोवालो चूद्दामंडि एंतो साफ्ट्गा क्रिस्पीगा उंटायंडि ई गोधुम पिंडितो वेसुकुने दोशलु दानितो पाटु टमाटो पच्चडिनि एला तयारु चेसुकोवालो चूद्दामंडि एंतो फास्ट का चेसुकुने विधंगा ई वीडियो नेनु मीकु चेसि चूपिस्तानु दानी कोसम नेनु मुंदुगा टमाटो पच्चडिनि प्रिपेर चेस्तुन्नानु 1 टेबल स्पून आयिल तीसुकोवाली తర్వాత ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక పావు కేజీ నేను టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మన రుచికి తగినంత ఉప్పుని కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీరాని కూడా వేసుకొని చిన్న క్వాంటిటీ అండి కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి తర్వాత మనం కొత్తిమీర ఉంటది కదండి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కాడలు యాడ్ చేసుకోవడం వల్ల పిక్కిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నేను జాగరి అంటే బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఈ లోపు మనం పిండిని రెడీ చేసుకుందాం 1 కప్పు నేను గోధుమ పిండిని తీసుకున్నాను దానిలో మన దోశలు కరకరలాడు చక్కగా రావడానికి నేను ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీరాను కూడా వేసుకోవాలి మన రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశల పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఈ లోపు మన టమాటో ముక్కలు కూడా చల్లగా అయిపోయిని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో మన టమాటో పచ్చడి దీనికి ఇప్పుడు మనం పోపుని వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ గాని ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి వీటిలో ఎటువంటి పప్పు దినుసులు వేయట్లేదండి ఆవాలు జీలకర్రతోనే ఈ చట్నీ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకుని ఒక రెబ్బ వెల్లుల్లి రెబ్బని ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని దూరగా వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటో పచ్చడిలో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటో పచ్చడి అనేది దోశల్లోకి కానీ ఇడ్లీల్లో కానీ ఇప్పుడు మనం మన గోధుమ పిండి దోశని రెడీ చేసుకుందాం పాన్ హీట్ అయిన తర్వాత ఒకసారి ఉల్లిపాయని ఈ విధంగా ఉల్లిపాయతో మనం ప్యాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని అప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గోధుమ పిండి దోశలు అనేవి కొంచెం ఆయిల్ని కూడా మీకు ఇష్టం ఉంటే ఆయిల్ని కూడా వేసుకొని మనం చక్కగా రెండు వైపులా ఈ గోధుమ పిండి దోశని కాల్చుకోవాలి చూసారా మన గోధుమ పిండి దోశ అనేది రెడీ అయిపోయింది ఎంతో ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి ఈ గోధుమ పిండి దోశ అనేది గోధుమ పిండితో దోశ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూసారా ఎప్పుడైనా మన ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ పిండిలు రెడీగా లేనప్పుడు ఇలా గోధుమ పిండితోటి ఎంతో ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి మనం దోశల్ని చాలా టేస్టీగా కూడా ఉంటాయి టమాటా పచ్చడి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్